ఈరోజు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రధానంగా ఒక ఐదు అంశాలపైన సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది ముందుగా గత నెల ప్రభుత్వ ఇసుక విధానం పైన భవన నిర్మాణ కార్మికులు నష్టపోయిన తీరును చూసి ఒక లాంగ్ మార్చ్ కార్యక్రమం ఏదైతే విశాఖపట్నంలో నిర్వహించాము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క జన సైనికుడికి నాయకుడికి మన రాజకీయ వ్యవహారాల కమిటీ తరఫున అధ్యక్షులు వారు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు చెప్పారు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను పదహారు తారీఖుల్లో ఆహార శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు పది లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ఇందులో పాల్గొన్నందుకు ప్రతి జన నాయకుడికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈరోజు రాష్ట్రంలో తెలుగు భాష గురించి భాష పరిరక్షణ గురించి భావితరాలకి మనం ఏ విధంగా మన సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడుకునే విధంగా పాలకులుగా రాజకీయ నాయకులుగా మనం ఈరోజు తీసుకునే నిర్ణయాలు ఎట్లా వాళ్ళపైన ప్రభావితం అవుతాయనే దానిపైన చాలాసేపు మేము కులంకుషంగా దీని గురించి చర్చించుకున్నాం పాఠశాలల్లో ప్రత్యేకంగా రెండు మాధ్యమాల్లో కూడా అవకాశం కల్పించాలని గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి చాలామంది పేద విద్యార్థులు కొన్ని సందర్భాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని పాఠశాలకు పంపిస్తున్నారు వీళ్ళపైన బలవంతంగా ప్రభుత్వం ఇంగ్లీష్ భాషనే ఒక మాధ్యమంగా తీసుకోవడం అనేది మాత్రం జనసేన పార్టీ దాన్ని నిరసిస్తోంది రెండు మాధ్యమాలు అవకాశం ఇవ్వాలి తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి ఆ విద్యార్థికి విద్యార్థితో పాటు వాళ్ళ కుటుంబంలో ఉన్న పెద్దలు తల్లిదండ్రులు కూడా ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పిల్లల్ని ఇంకా చక్కగా తీర్చిదిద్దగలుగుతారో ఆ విధంగా మనం అవకాశాలు కల్పిస్తే తప్ప తొందరపడి ఒక నిర్ణయం తీసుకుని ఒక తరానికి అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు కనపడుతున్నాయనే భావన మా అందరిలోనూ కలిగింది ఎట్టి పరిస్థితుల్లో సుమారు తొంభై ఐదు వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళందరికీ శిక్షణ కలిగించాలి ఆ విధంగా ఆ కుటుంబాల్లో కూడా కొంత మార్పు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వాగతించే విధంగా ఒక గొప్ప అనుభవంగా భావించుకునే విధంగా ఒక మార్పు తీసురాలనే ఆలోచన అందులో రావాలని ఖచ్చితంగా తెలుగు భాషని ప్రోత్సహించాల్సిన బాధ్యత పరిరక్షించాల్సిన బాధ్యత కూడా తెలుగు భాషపైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యత ఉండాలని మన జనసేన పార్టీ భావిస్తోంది అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణంలో భాగంగా మండల కమిటీలు టౌన్ కమిటీలు త్వరగా పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆదేశాలు జారీ చేశారు డిసెంబర్ పదిహేనవ తారీఖు కల్లా అన్ని నియోజకవర్గాల్లో మండల కమిటీలు టౌన్ కమిటీలు పూర్తయ్యి ఆ ప్రతిపాదనలు కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించాలని ఆయన ఈరోజు పొలిటికల్ అఫేర్స్ కమిటీ ద్వారా చెప్పడం జరిగింది రాయలసీమ ప్రాంతంలో పర్యటించడానికి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు అది త్వరలోనే ఏ పట్టణాలు ఏ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఎటువంటి ఇష్యూస్ పైన జనసేన పార్టీ ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వాన్ని కదిలించే విధంగా ప్రజా సంక్షేమం కోరుతూ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు చేసే కార్యక్రమాన్ని త్వరలోనే వాటిని గురించి వివరిస్తాం రాయలసీమ కార్యక్రమంతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా సుమారు నలభై తొమ్మిది నదులు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆ నలభై తొమ్మిది నదులు పరిరక్షణ గురించి ఏ విధంగా గతంలో ఆ వైభవం ఉండేదో నదీ పరివాహక ప్రాంతాల్లో ఏ విధంగా రైతాంగం కొన్ని కొన్ని గ్రామాల్లో చక్కటి అవకాశాలు ఉండేవో ఎట్లా కోల్పోయిందో ఈరోజు అక్కడ వచ్చిన కలుషితమైన వాతావరణాన్ని ఒక మార్పు తీసుకోవడం కోసం ఒక గొప్ప కార్యక్రమం జనసేన పార్టీ తరఫున రూపొందించారు వాటి విధి విధానాలు కూడా ఈరోజు మేము చర్చించుకున్నాం ప్రభుత్వం చేపట్టిన ఇసుక విధానం వలన ఈ రోజుకి కూడా చాలామంది సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు అనేక అవకతవాలు జరుగుతున్నాయని పత్రికల్లో ఈరోజు కూడా పుంకాల్ పుంఖాలుగా రాస్తూనే ఉన్నారు చాలా విషయాలు మా దృష్టికి వచ్చినాయి చాలామంది సభ్యులు వాళ్ళ జిల్లాలో జరుగుతున్న కొన్ని పరిణామాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు సో ఈరోజు ఆయన పిలుపునిచ్చారు ప్రతి జన సైనికుడు నాయకుడు కూడా ఖచ్చితంగా మీరు చాలా స్పష్టంగా ఎక్కడైతే ఇసుక రీచ్లు ఉన్నాయో ఎక్కడైతే ఇసుక ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళు చేస్తున్నారో రవాణా సరైన రీతిలో జరుగుతుందా లేదా సామాన్య ప్రజలకి అది చేరుతుందా లేదా దానిపైన తప్పకుండా మీరు సమాచారం సేకరించుకుని ఒక వాట్సాప్ గ్రూపుల ద్వారా అవసరమైతే కంప్లైంట్లు కూడా ఇచ్చి కేంద్ర పార్టీ కార్యాలయానికి దృష్టి తీసుకొస్తే వాటిపైన మనందరం కూడా స్పందించి ప్రభుత్వాన్ని మనం ఈ అవకతవకలు అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపైన పార్టీ తరఫున తప్పకుండా మనం పోరాడదామనే నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రభుత్వ వైఫల్యం ఇసుక విధానం పైన చాలా స్పష్టంగా కనపడింది ఈ రోజుకి కూడా చాలామంది సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు అది గుర్తించాం జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరఫున సామాజిక తరఫున నిలబడే విధంగా ఈ పాలసీల పైన పోరాడుతూనే ఉంటుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి